79 girls, first place go to Arpana. Get ready. Arpana, 79. All the pictures will be. గెలిపోవడం చాలా సహజం. మీరు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు కాకుండా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కూడా ఈరోజు ఇంకా తల్లి పోత్తిరిపిల్లలు వచ్చి గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. మరి ఈ స్పోర్ట్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ గా పేరెంట్స్ కి ఇంత ఇంట్రెస్ట్ అనేది చాలా అభినందన విషయం. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలో దిగి ఉంటారు. పైకి వీళ్ళు పంపించాలంటే మీరు మినిమం 4 o'clock లేవాలి. చాలా సంతోషం. అలాగే ఈ స్కేటింగ్ కూడా పిల్లలు చాలా మంచిగా ఫిట్నెస్ తయారవుతారు. చాలా ఫిట్ కూడా ఫిట్ గా కూడా ఉంటారు. మరి పిల్లలందరూ ఈ రోజు వచ్చి ఈ చక్కని గేమ్ లో పార్టిసిపేట్ చేసి చాలా మంది పార్టిసిపేట్ చేశారు. పాల్గొనే అందరూ కూడా గెలిచినట్టే ఓడిపోయిన వాళ్ళు ఏమీ ఇదేమీ కాదు. అలాగే ఓడిపోయిన గెలిచినా కూడా అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు స్కేటింగ్ లో జాయిన్ చేయించడం వల్ల అంటే స్కేటింగ్ గేమ్ అని ఇబ్బంది కాకుండా ఎర్లీ మార్నింగ్ అనేది చిల్డ్రన్స్ కి ఒక క్రమశిక్షణ వస్తుంది. ఒక పద్ధతి ఎర్లీ మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి, నా పనిని చేసుకోవాలి, వెళ్ళి గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి, నేను ఫిజికల్ గా కప్ లో తయారవ్వాలి అనేది ఒక స్పిరిట్ వస్తుంది అనమాట. సో మిగతా తల్లిదండ్రులు కూడా మీ అందరినీ ఆదర్శంగా తీసుకుని పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే స్కేటింగ్ కానీ రకరకాల గేమ్స్ కి ఎంకరేజ్ చేసి వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని. మరి వేపకుంటే స్కేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేసినటువంటి ఈ గేమ్స్ కి ఇచ్చేసి ఈ గేమ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వెరీ సింగిల్ పల్స్ కూడా లేకుండా మీరు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. మరొక మారు మీ అందరూ కూడా ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ కి అలాగే చిల్డ్రన్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో మీరు ఇంకా మంచిగా బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటూ ప్రసాద్ గారు వాళ్ళ టీం అయితే వదిలిపెట్టరు. ఏదో ప్రోగ్రామ్ చెప్పి ఎదుగులాగా గేమ్ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ వెలిపించడానికి వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వారికి ప్రత్యేక అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేసుకుంటూ మరిన్ని గేమ్స్ ఇలాంటి కండక్ట్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేసి మరి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని వెలికి తీయడానికి మీరందరూ సహకరించాలని, బయట వాళ్ళు కూడా సహకరించాలని. అలాగే రకరకాల నుంచి కోచర్స్ అందరూ కూడా వచ్చారు. స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులందరికీ కూడా ముఖ్యంగా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక పైన నుండి జీడీ బాబు గారికి అలాగే శ్రీదేవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరంటే పిల్లలందరూ. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అందరూ ఇక్కడికి ఎదురయ్యాం. బికాజ్ వాళ్ళందరికీ ముందు ప్రత్యేకంగా అభినందనలు అలాగే శుభాశీస్సులు. అలాగే వీళ్ళందరినీ కూడా ఈ ఇంట్రెస్ట్ ని గుర్తించి తల్లిదండ్రులు వీళ్ళని మోటివేట్ చేస్తూ వీళ్ళ కోసం నిద్ర మానుకొని వాళ్ళ కోసం అన్నీ కూడా కొన్ని కొన్ని త్యాగాలు చేస్తూ వాళ్ళని మొబిలైజ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ పేర్లు కలిగిస్తున్న పేరెంట్స్కి. అలాగే ఈరోజు ఫాదర్సే కాబట్టి నాన్నలందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కార్యక్రమం కారణం నుంచి ప్రతిదానికి మోటివేట్ చేస్తున్న వేపగంట కానీ, సుజాత నగర్ కానీ, ఆటో నగర్ కానీ, దేవాడ కానీ, గోపాలపట్నం నుంచి చేసిన కోచెస్ వాళ్ళ టీమ్స్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గేమ్స్ అనేవి కండక్ట్ చేయ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న పథకాన్ని లేజీతనాన్ని పోగొట్టడానికి, వాళ్ళు ఒక టీమ్ స్పిరిట్ ని పెంపొందించడానికి, అలాగే గెలుపువటం మనం రెండు ఒకటే పెద్ద తేడా ఏమీ లేదు, ఈ రోజు గెలుపువచ్చు రేపు ఓటమి అవ్వచ్చు పెద్ద ఇష్యూ ఏమి కాదు అని చిన్నప్పటి నుంచి తెలపడానికి ఇలాంటి వేదికలు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. సో అవి కండక్ట్ చేస్తున్న అసోసియేషన్ వాళ్ళకి, దీన్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు, సో పిల్లల్లో మంచి నైపుణ్యాలను వెలుగుతీస్తున్న కోచెస్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.